हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल फ्रेंड्स मी मोबाइल में डेटा यूज చేస్తున్నట్లయితే కంపల్సరీగా మీ మొబైల్ లో 1 GB डेटा గాని 2 GB डेटा ప్యాక్ గాని మీరు యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు కాకపోతే మనకు వచ్చే 1.5 GB అయినా 1 GB डेटा అయినా సరే మనకు ఫుల్ డే అయితే రాదు ఆఫ్టర్నూన్ వరకే కంప్లీట్ అయిపోతుంది ఒక్కొక్కసారి మనం ఏదైనా మూవీ చూసినా ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనం మార్నింగ్ ఆ డేటా అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఫుల్ డే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా సెర్చ్ చేయాలన్నా ఎవరికైనా మనీ పే చేసేదన్నా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ మనం ఒక స్పెషల్ ప్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇదంతా ఇబ్బంది పడకుండా నేను ఈ రోజు మీ మొబైల్ లో మీరు చేసుకోవాల్సిన ఒక 7 సెట్టింగ్స్ అయితే చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 సెట్టింగ్స్ గనుక మీ మొబైల్ లో మీరు చేసుకున్నట్లయితే మీకు వచ్చే 1.5 GB డేటా ప్యాక్ కావచ్చు 2 GB డేటా ప్యాక్ కావచ్చు ఏ ప్యాక్ అయినా సరే మీకు ఫుల్ డే ఓవర్ నైట్ అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట సో ఎవరి మొబైల్ లో అయితే నాకు డేటా ఫుల్ డే రావడం లేదు నేను దాన్ని ఫుల్ డే యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 సెట్టింగ్స్ గురించి కంపల్సరీగా తెలుసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ అన్ని మనకు మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట సో చాలా మందికి తెలియక వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో దీని కారణంగా మనకు ఫుల్ డే రావాల్సిన డేటా ప్యాక్ మనకు హాఫ్ డే లోనే కంప్లీట్ అయిపోతుంది సో కంపల్సరీగా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చెప్పబోయే 7 సెట్టింగ్స్ మీ మొబైల్ లో మీరు చేసుకోండి సో ఫైనల్ గా ఆ సెట్టింగ్స్ ఏంటి వాటి ఎక్కడెక్కడ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన మొబైల్లో వచ్చే ఆ డేటా ప్యాక్ అనేది ఫుల్ డే రావడానికి మనం చేసుకోవాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు గూగుల్ फोटोस लो उंटुंदन्नमाट फस्ट अंड सेकंड सेटिंग अंटे नेनु चेप्पबोये 2 सेटिंग्स वच्चेसी मनकु गूगल फोटोस लोने उंटुंदी गूगल फोटोस अप्लिकेशन प्रति ओक्क मोबाइल लो उंटुंदी मीरु कावालनुकुंटे दानिनि डिलीट चेसिना गानी अदि डिलीट कादु एंदुकंटे मन मोबाइल लोनि फोटोस वीडियोस नि एज ए बैकअप लागा मन सेट चेसुकोवडानिकि ई अप्लिकेशन मनकु यूस्फुल गा उंटुंदन्नमाट सो दीनि कारणंगाने मन डेटा कूडा चाला वरकु खर्च अवुतू उंटुंदी ई गूगल फोटोस अप्लिकेशन लो मन चेसुकोवाल्सिन आ 2 सेटिंग्स ఏంటని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను సింపుల్ గా ఫస్ట్ గూగుల్ ఫోటోస్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా మీ మొబైల్ లోని ఫోటోస్ అన్ని కనిపిస్తాయి బ్యాకప్ అయినవన్నీ తర్వాత ఇక్కడ గూగుల్ ఫోటోస్ లో మీరు చూసినట్లయితే పైన మనకు ఒక ప్రొఫైల్ కనిపిస్తుంది ఆ ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఇక్కడ మనకు ఫోటో సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన మీరు ప్రెస్ చేసినట్లయితే ఇందులో మనకు బ్యాకప్ అండ్ సింక్రనైజ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట దీనిపైన ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ కనిపిస్తుంది అదేంటంటే అప్లోడ్ సైజ్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్ దాని పైన ఈ విధంగా మీరు ప్రెస్ చేశారంటే మనకి ఇది బై డిఫాల్ట్ ఒరిజినల్ క్వాలిటీ అని ఉంటుందన్నమాట అంటే మీరు ఏదైనా ఫోటో తీసినా వీడియో తీసినా సరే అది అదే ఒరిజినల్ క్వాలిటీలో మనకు గూగుల్ ఫోటోస్ లోకి అప్లోడ్ అవుతుంది యాజ్ ఏ బ్యాకప్ లాగా దీనివల్ల మనకు ఎక్కువగా డేటా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకే మీరు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఉంది కదా దానిపైన సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేశారనుకోండి ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఫోటో కంప్రెస్ అవుతుంది వీడియో ఏదైనా ఉన్నట్టయితే అది కూడా కంప్రెస్ అవుతుంది క్వాలిటీ ఏం పడిపోదు కాకపోతే మనకు డేటా ఎక్కువగా ఖర్చు చేయకుండానే మనకు అది బ్యాకప్ తీసుకుంటుంది అనమాట సో ఇప్పటి వరకు ఈ సెట్టింగ్ మన ఛానల్లో నేను చెప్పలేదు ఫస్ట్ టైం ఈ సెట్టింగ్ చెప్తున్నాను సో కంపల్సరీగా మీరు కూడా మీ గూగుల్ ఫోటోస్లో ఈ సెట్టింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తీసుకునే ఫోటోస్ అన్ని మనకు మెమొరీ ఉండాలనే తీసుకుంటాం కాబట్టి ఆ ఫోటోస్ అన్ని మనకు బ్యాకప్ లాగా ఇందులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా ఎక్కువ డేటాని యూజ్ చేసుకుండా తక్కువ డేటాతో మనకి ఇక్కడ అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్ ఇది చేసుకున్నాం తర్వాత ఇప్పుడు వచ్చేసి గూగుల్ ఫోటోస్లోనే మనం సెకండ్ సెట్టింగ్ చేసుకోవాలి అదేంటంటే మొబైల్ డేటా యూసేజ్ లాస్ట్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే నేను కొన్ని వీడియోస్లో ఆల్రెడీ ఈ సెట్టింగ్ గురించి చెప్పడం జరిగింది ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అదేంటంటే మనకి ఇక్కడ మొబైల్ డేటా యూసేజ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా అంటే మనం మొబైల్లో ఏదైనా ఫోటో తీసినా వీడియో తీసినా ఏదైనా సరే మనకు అదే బ్యాకప్ లాగా గూగుల్ ఫోటోస్లోకి అప్లోడ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు మనం మొబైల్ డేటాని యూజ్ చేసుకుని అది అప్లోడ్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు వైఫైలో కనెక్షన్ లేకపోతే మొబైల్ డేటా కనుక యాక్టివేట్ ఉన్నట్టయితే మొబైల్ డేటాని యూజ్ చేసుకుని మనకు ఫోటోస్ వీడియోస్ గూగుల్ ఫోటోస్లోకి అదే బ్యాకప్ లాగా అప్లోడ్ అవుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు అన్లిమిటెడ్ ఉంది మీరు ఏదైనా వీడియో తీసినట్టయితే అది 1 GB వీడియో కనుక ఉన్నట్టయితే అది 1 GB వీడియో అదే బ్యాకప్ లాగా మనకి ఇందులోకి అప్లోడ్ కావాలి అంటే 1 GB డేటాని యూజ్ చేసుకుంటుంది అందుకే మీరు ఇక్కడ అన్లిమిటెడ్ పెట్టకుండా ఇక్కడ 30 MB అని పెట్టండి 30 MB పెట్టినట్టయితే ఈ రోజుకి సంబంధించి 30 MB వరకు ఎంత అప్లోడ్ కావాలో అంతవరకు ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి నెక్స్ట్ డే మళ్ళీ 30 MBని యూజ్ చేసుకొని మిగిలిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా అప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట ఈ విధంగా మనకు డైలీ మన మొబైల్ ఒక డేటాలో నుంచి వెళ్ళి 30 MB మాత్రమే బ్యాకప్ తీసుకోవడానికి యూజ్ చేసుకుంటూ ఉంటుంది సో మీరు గూగుల్ ఫోటోస్లో చేసుకోవాల్సిన ఈ 2 సెట్టింగ్స్ కంపల్సరీగా సెట్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ సెట్టింగ్ కూడా ప్రతి ఒక్కరి మొబైల్లో చేసుకోవాల్సి ఉంటుంది అది ఎందుకంటే మనకు థర్డ్ సెట్టింగ్ వచ్చేసి వాట్సాప్లో ఉంటుంది థర్డ్ అండ్ ఫోర్త్ ఈ 2 సెట్టింగ్స్ వచ్చేసి మనకు వాట్సాప్లోనే ఉంటాయి వాట్సాప్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పే ఈ 2 సెట్టింగ్స్ కూడా మీరు చేసుకోవాలి దానికోసం ఇక్కడ సింపుల్గా వాట్సాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి సెట్టింగ్స్లోకి వచ్చేయండి తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు స్టోరేజ్ అండ్ డేటా అని చెప్పేసి ఉంటుంది దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడే మనకు థర్డ్ సెట్టింగ్ కనిపిస్తుంది అదేంటంటే యూజ్ లెస్ డేటా ఫర్ కాల్స్ అని చెప్పేసి ఉంటుంది ఈ బటన్ అందరి వాట్సాప్లో ఆఫ్ చేసి ఉంటుంది సో దీన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మనం వాట్సాప్లో ఎప్పుడైనా సరే ఆడియో కాల్స్ వీడియో కాల్స్ ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మనకు మంచి క్వాలిటీలోనే ఆడియో అవుట్పుట్ వీడియో అవుట్పుట్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన డేటాను కూడా తక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో వాట్సాప్ మీ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ థర్డ్ సెట్టింగ్ కూడా మీరు మీ వాట్సాప్లో చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వాట్సాప్లో మనం చేసుకోవాల్సిన ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇక్కడ మీరు చూసినట్టయితే వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే దేనికోసం ఉపయోగపడుతుందంటే మనకు వాట్సాప్లో ఫొటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ ఏదైనా సరే మన ఫ్రెండ్స్ పంపించినట్టయితే మనకు తెలియకుండానే వాట్సాప్ మనకు చెప్పకుండానే డైరెక్ట్గా మన మొబైల్ యొక్క డేటాని యూజ్ చేసుకుని డౌన్లోడ్ అవుతూ ఉంటుందన్నమాట. మీ మొబైల్లో కనుక ఏదైనా గ్రూప్ ఉన్నట్టయితే ఆ గ్రూప్లో ఎవరైనా ఏదైనా వీడియో పోస్ట్ చేసినట్టయితే మీకు మీ మొబైల్ చెప్పకుండానే డైరెక్ట్గా మీ మొబైల్ డేటాని యూజ్ చేసుకుని ఆ వీడియోని మొత్తం డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దీని కారణంగా అది పెద్ద ఫైల్ అయినట్టయితే మీ మొబైల్ యొక్క డేటా మొత్తం ఖర్చు అయిపోతుంది. సో అందుకే ఇక్కడ ఉన్న ఈ 4 ఆప్షన్స్ని మీరు ఈ విధంగా ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. మీరు కావాలనుకుంటేనే మాన్యువల్గా ఫోటో పైన ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే వైఫై ఉంటుంది. వైఫైలో అయితే మనకు ఆల్ మీడియా నో ప్రాబ్లం. వైఫైలో కనెక్టెడ్ ఉన్నప్పుడు ఏది డౌన్లోడ్ అయినా సరే మనకు ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఆన్లో ఉన్నా సరిపోతుంది అనమాట. సో ఇవి మనం వాట్సాప్లో చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం 5th సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. 5th సెట్టింగ్ వచ్చేసి కూడా ప్రతి ఒక్కరు మొబైల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్. ఎందుకంటే అది వచ్చేసి మనకు యూట్యూబ్లో ఉంటుందన్నమాట. సో యూట్యూబ్ కూడా ప్రతి ఒక్కరు మొబైల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ని యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5th సెట్టింగ్ మీరు కంపల్సరీగా చేసుకోండి. ఇక్కడ సింపుల్గా యూట్యూబ్ని విధంగా ఓపెన్ చేసినట్టయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఈ సెట్టింగ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ పాయింట్స్ కవర్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా మనం మొబైల్ యొక్క డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్గా యూట్యూబ్లోని ప్రొఫైల్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే డేటా సేవింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ఇది బై డిఫాల్ట్ మీకు ఈ విధంగా ఆఫ్లో ఉంటుంది. సింపుల్గా దాని విధంగా ఆన్ చేసేయండి. మీరు ప్యూర్గా మీకు వచ్చే 1.5 GB కానీ 2.5 GB కానీ ఏ ప్యాక్ అయినా సరే నాకు ఫుల్ డే రావాలి అనుకుంటే వీటన్నిటిని ఆన్ చేసుకోండి. లేకపోతే ఈ సెకండ్ దాన్ని ఈ లాస్ట్ దాని విధంగా ఆఫ్ చేసినా సరిపోతుంది అనమాట. లేదు నాకు ప్యూర్గా నాకు మొత్తం వచ్చే డేటా మొత్తం సేవ్ కావాలి అనుకుంటే వీటన్నిటిని ఆన్ చేసి పెట్టుకోండి. సో మీ మొబైల్లో కంపల్సరీగా యూట్యూబ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు కూడా చేసుకోవాల్సిన సెట్టింగ్ అనమాట ఇది. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం 6th సెట్టింగ్ గురించి మాట్లాడుకుంటాం. 6th సెట్టింగ్ కూడా ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండే అప్లికేషన్లోనే చేసుకోబోతున్నాం. అదేంటంటే ప్లే స్టోర్ అనమాట. ప్లే స్టోర్లో కూడా మనం ఈ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ ద్వారా కూడా మన మొబైల్ యొక్క డేటా చాలా వరకు కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా అప్డేట్ చేసుకోవాలన్నా దేనికోసమైనా సరే మనం ప్లే స్టోర్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ అప్డేటింగ్ అయ్యే అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కంపల్సరీగా మన మొబైల్ యొక్క డేటాని యూజ్ చేసుకుంటాయి. అది కూడా మనకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా. సో అందుకే మీరు ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని ఆటో అప్డేట్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని మీరు ఆఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం ఇక్కడ సింపుల్గా మీ ప్లే స్టోర్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే సెట్టింగ్ అనిపిస్తుంది నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి. సింపుల్ దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇది మనకు ఓవర్ ఎనీ నెట్వర్క్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇది కనుక ఆన్ ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్లో మన డేటా ఆన్ ఉన్నా, వైఫై ఆన్ ఉన్నా, ఏది ఆన్ ఉన్నా సరే ఏదైనా అప్లికేషన్ అప్డేట్ వచ్చిందంటే వెంటనే మనకు చెప్పకుండానే అది అప్డేట్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. సో దీని కారణంగా ఏదైనా పెద్ద అప్డేట్ వచ్చినట్టయితే మన మొబైల్ యొక్క డేటాని ఎక్కువగా యూజ్ చేసుకొని ఆ అప్డేట్ని అయితే అది ఫుల్ఫిల్ చేయడానికి మన డేటాని ఖర్చు చేసేస్తుంది. సో అందుకే దీన్ని ఓవర్ వైఫై ఓన్లీ అని పెట్టుకోండి. లేకపోతే డోంట్ ఆటో అప్డేట్స్ కనుక పెట్టుకున్నట్టయితే మీకు ఏ అప్డేట్ వచ్చినా సరే మీరు మాన్యువల్గా అది కావాలనుకున్నప్పుడే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీగా మీరు ఇందులోకి వచ్చేసి ఆటో అప్డేట్ ఏది ఉందో దాన్ని సింపుల్గా ఇక్కడ డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ డన్ పైన ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి 7th అండ్ లాస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే అన్ని సెట్టింగ్స్ అన్ని మనకు మెయిన్ అప్లికేషన్లోనే ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీగా సెట్టింగ్స్ మీరు చేసుకోండి. మీ మొబైల్ యొక్క డేటా మీకు 24 hours అయితే కంపల్సరీగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ సెట్టింగ్ కోసం మన మొబైల్ యొక్క నార్మల్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్లో మీకు ఎక్కడైనా ఒక చోట యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీకు ఒకవేళ యాప్స్ అని దొరకకపోతే సెట్టింగ్స్లో సర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసి యాప్స్ అని సర్చ్ చేసినా సరే మీకు ఇది కనిపిస్తుంది. సింపుల్ దీనిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్టెల్ లైవ్ ఉంది, నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ మొబైల్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు అలో బ్యాక్గ్రౌండ్ డేటా యూసేజ్ అని చెప్పేసి ఉంది కదా. సింపుల్ దాని విధంగా ఆఫ్ చేసేయాలన్నమాట. ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ని మనం ఓపెన్ చేయకున్నా సరే బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా మనకి ఇది బ్యాక్గ్రౌండ్ డేటాని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్కి మనం బ్యాక్గ్రౌండ్ డేటాని అయితే ఆఫ్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మీకు తెలియకుండా మీ బ్యాక్గ్రౌండ్లో అవి డేటాని యూజ్ చేసుకోవడం ఆపేస్తాయి. సో దీని కారణంగా కూడా మనకు ఎక్కువగా డేటా మిగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 సెట్టింగ్స్ ఒకసారి మీ మొబైల్లో చేసుకొని ట్రై చేయండి. మీ మొబైల్ యొక్క డేటా ఫుల్ డే అయితే రావడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 సెట్టింగ్స్లో మీకు ఏదైనా ఒక సెట్టింగ్ ఇంతకుముందే తెలుసా, ఇప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్లో మీరు ఒక సెట్టింగ్ ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నా సరే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.